Patti. Jai Badiyatte. Jai Badiyatte. Jai Badiyatte. Jai Badiyatte. Har Bujjanna. Har. చెడు మీద మంచి గెలిచిన రోజు విజయదశమి పర్వదినం అని ప్రజలందరూ నమ్ముతారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక వినూతన పోరాటానికి శ్రీకారం చుట్టిందని ఏలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి తెలియజేశారు. ఈ పోరాటంలో భాగంగా వినూతన రీతిలో ఈరోజు జగనాసుర దహనం అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నారని, ఈ పోరాటానికి ప్రజలు వినూతన స్పందన లభిస్తుందని బడేటి చంటి తెలియజేశారు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాల అన్యాయాల మీదుగా తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు చేసిన దాడి చాలా హేమమైన చర్య అని ఆయన అన్నారు. త్వరలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి నిర్దోషిగా విడుదలై ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తారని బడేటి జంటి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ రోజున విజయదశమి, మరి చెడు మీద మంచి గెలిచే రోజు ఈరోజు. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు కానీ, ఈ సమాజంలో జరుగుతున్న అకృత్యాలు అన్యాయాల మీద కానీ తెలుగుదేశం పార్టీ నిరంతర పోరాటం చేస్తుంది. అందుకనే అందరూ కూడా జగనాసుర దహనం అనే కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడం చేయాలని అందరూ కూడా 175 నియోజకవర్గాల్లో కూడా పిలిపివ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసి మరి ఈ ప్రభుత్వ చర్యల పట్ల మనం అందరం కూడా నిరసన తెలియాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఏలూరు నియోజకవర్గంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అలాగే ప్రజానీకం కానీ అందరూ కూడా జగనాసుర దహనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి ఏదైతే ప్రజలను ఏ విధంగా అయితే అణచివేత ద్వారంతో చేస్తుందో, అలాగే మన పుంగునూరులో కూడా మరి ఏదైతే తీర్థయాత్రకి తిరుపతి వెళ్తున్నా వాళ్ళని దౌర్జన్యంగా ఏదైతే వాళ్ళందరినీ కూడా బట్టలు ఇప్పదీసి మరి బనీళ్ళు మార్పిచ్చి మరి ఏ విధంగా అయితే పంపించారో, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ సంఘటన పట్ల ప్రజలందరూ కూడా వ్యతిరేక భావం తెలియాలి, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా అన్ని విధాలు కూడా దాని మీద కూడా నిరసనలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ఎవరైతే ప్రజానీకానికి అందరికీ కూడా హక్కు ఉంది తిరుపతి వెళ్ళడానికి, ఎవరికి నచ్చిన చట్టాలు వేసుకుంటారు, ఎవరికి పట్టిన నచ్చిన జెండా వాళ్ళు పట్టుకుంటారు. వీళ్ళు ఏ జెండా పట్టుకోకూడదు, ఇక్కడ పొంగనూరు దాటాలి అని అంటే మీరు జగనన్నకి ఇచ్చెప్పాలని చెప్పి వాళ్ళంతా కూడా నిరంకుశంగా ఈ విధంగా చేశారని మీడియా ద్వారా అందరూ కూడా చూశారు. ఈ చర్యలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ చర్యలు చేపట్టింది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా అయితే అక్రమ కేసుల నుంచి బయటపడతారో, రేపొద్దున్న రాబోయే రోజుల్లో యావత్ ప్రజానీకం కూడా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.